సార్, థ్యాంక్ యూ. సో నౌ వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ దిల్రాజు గారు. సార్ ప్లీజ్. డియర్ రామ్ చరణ్ గారికి ముందు హ్యాపీ బర్త్డే. ఏది రిలీజ్ డేట్ కావాలా? సరే, మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాము, కానీ ఒక ఉప్పెన ఒక తుఫాను వచ్చే ముందు మనకు ఓపిక పట్టక తప్పదు. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని ఒక్కొక్క సీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్ చేంజర్. 4 to 5 మంత్స్లో రిలీజ్కి వచ్చేసింది, ఇంకో 2 మంత్స్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈరోజే జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈరోజు మీరు సాంగ్లో చూసింది జస్ట్ 2%, 98% దాచిపెట్టుకున్నారు శంకర్ గారు. అది రేపు రిలీజ్ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సాంగ్ వర్త్ ఏంటనేది మీకు అర్థమవుద్ది. ఈ ఒక్క సాంగే కాదు, ఇలా ఒక 5 పాటల్ని శంకర్ గారు ఆయన స్టైల్లో డిజైన్ చేసి పెట్టాడు. మీ అభిమానులకి ఒక 3 పాటలు అయితే సీట్లలో కూర్చునే లాగుండదు, లేచి డ్యాన్సులు చేసేలాగుంటాయి. సో ఇంకొక 5 మంత్స్ నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి, ఎందుకంటే చాలామంది నాకు మీరు పెడుతున్న కామెంట్స్ పంపిస్తున్నారు, అరే దిల్మామా మాకు ఒక అప్డేట్ ఇవ్వు, ఒక అప్డేట్ ఇవ్వు అని. పోతే దిల్మామ అప్డేట్ ఇవ్వలేడు, పైనుంచి శాటిలైట్ నుంచి శంకర్ గారు ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను. ముందు ఎలాంటి లీకేజీలు నేను ఇవ్వలేను ఈ సినిమా విషయంలో. సో ఇంకొక 5 మంత్స్ ఓపిక పడితే సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చరణ్ గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే, క్లింకారా లైఫ్లోకి వచ్చింది. సో చరణ్, కీప్ ఇట్ అప్. మార్నింగే ఈరోజు తిరుమల దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యారు, సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ మాసులో ఎంత వెళ్ళాలో వెళ్ళింది. మీరు ఇంకొక 3 రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతి అభిమాని మాట్లాడుకుంటాడు, ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ అయిన సాంగ్ కాబట్టి మీకు ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 3 డేస్ తర్వాత ఒరిజినల్ ఒక రామ్ చరణ్ గారికి శంకర్ గారి సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది. లిరికల్ వీడియోలో మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయలేరు, పోతే సినిమా చూసిన రోజు మీకు ఈ సాంగ్ పడితే ఏంటో అర్థమవుద్ది. 100% ఈ సాంగ్కి మీరు సీట్లలో కూర్చోరు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. సీట్లో కూర్చోట్లేదు సార్ వాళ్ళు.